Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sai Reddy versus Ayyanna Patrudu, Dammunte Ravalani Saval. Anakapalli Jilla Narsipatnamlo Gata Koddi Rojuluga Udrikta Paristhiti Nelకొన్న Vishayam Telisinde. Prabhutva Sthalanni Akraminchi Illu Kattaru Antu Municipal Adhikarulu TDP Senior Nayikudu Maji Mantri Ayyanna Patrudu Inti Prahari Godanu Koolchiveyadamto Modalaina Ragada Netiki Konasagutondi. ఇటీవల అయ్యన్న ఇంటి గోడను కూల్చివేసిన అధికారుల తీరును నిరసిస్తూ ఆయన అనుచరులు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో నర్సీపట్నంలో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు కూల్చివేతను నిలిపివేశారు. ఇక ఈ ఘటన ఏపీ రాజకీయాలలో నేటికి అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. ఇక నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ కూల్చివేతపై తాజాగా అయ్యన్న పాత్రుడు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర పోస్టు పెట్టారు. నన్ను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నంలోనే ఉంది అని పేర్కొన్న అయ్యన్న పాత్రుడు జేసీబీలు, ఐపీఎస్లు, ఆర్డీఓలు, వందల సంఖ్యలో పోలీసులు, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, సోషల్ మీడియా కేసులు అంటూ టీడీపీ నేతలను ఎదుర్కోవడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దానిపై మండిపడ్డారు. అంత భయం ఎందుకు సాయిరెడ్డి, దమ్ముంటే నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చాయి తేల్చుకుందామంటూ అయ్యన్న పాత్రుడు సవాల్ విసిరారు. ఇక ఈ సవాల్ను స్వీకరించిన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా అయ్యన్న పాత్రుడిని టార్గెట్ చేశారు. అయ్యన్న పాత్రుడు పిల్లి లాంటి వాడని, కానీ పులిలా ఫీల్ అవుతాడు అంటూ మండిపడ్డారు. పిల్లి తనను ఎవరు వేటాడతారా అని ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది అని పేర్కొన్న విజయ సాయి రెడ్డి, కానీ పిల్లి పులి కన్నా గొప్పదాన్నని తనకు తానే అనుకుంటుంది అంటూ అయ్యన్న పాత్రుడిని టార్గెట్ చేశారు. నేను నర్సీపట్నం వస్తా, డేట్ టైం చెప్పు తాగుబోతూ అంటూ ఆయన సవాల్ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అయినా నువ్వు అజ్ఞాతంలోకి పోయేవాటి కదా, పారిపోకుండా నిలబడు గంజాయి అంటూ అయ్యన్న పాత్రుడిపై తీవ్ర స్థాయిలో విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. అంతేకాదు అయ్యన్న ఇంటి ప్రహారీ కూల్చివేతపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు తాత్కాలిక ఊరట అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మరి విజయసాయి రెడ్డి నర్సీపట్నం వెళ్లేందుకు రెడీ అని ప్రకటించిన నేపథ్యంలో దీనికి అయ్యన్న పాత్రుడు సిద్ధమంటారా లేదా అనేది రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.